దేశవాళీ క్రికెట్లో సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని తప్పక ఆడాలన్న డిమాండ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది ఇప్పటికే భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ధోని విషయంలో కలుగు చేసుకోగా తాజాగా మాజీ ఆల్రౌండర్ మోహిందర్ అమర్నాథ్ కూడా చేరిపోయారు టీమిండియాకు ఆడాలంటే దేశవాళీ క్రికెట్ లో బరిలోకి దిగాలంటూ మోహీందర్ అమర్నాథ్ సూచించారు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీకి టీ ట్వంటీ జట్టులో చోటు దక్కలేదు ప్రస్తుతం అతడు వన్డే జట్టులో మాత్రమే కొనసాగుతున్నాడు వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ నేపథ్యంలో దేశవాళీ క్రికెట్ లో ధోని పాల్గొనకపోవడంపై అమర్నాథ్ స్పందించారు ఐసీసీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో అమర్నాథ్ మాట్లాడుతూ ఒక్కో ఆటగానిది ఒక్కో శైలి ఎవరి ప్రతిభ వారిదే ఏదో కొన్ని మ్యాచ్లకు పరిమితం కాకుండా రాష్ట్రం తరఫున రెగ్యులర్ గా మ్యాచ్లు ఆడాలి అని ఆయన అన్నారు టీమిండియాకు ఆడాలంటే ప్రతి ఒక్కరూ తమ రాష్ట్ర జట్టు తరఫున బరిలోకి దిగాలి అందుకు తగ్గట్లుగా ప్రస్తుతం ఉన్న పాలసీని బీసీసీఐ మార్చాల్సిన అవసరం ఉంది దేశవాళీ టోర్నీలో ఆడటాన్ని బోర్డు ఓ అర్హతగా మార్చాలి చాలా మంది సీనియర్ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ లో ఆడలేదు అంతర్జాతీయ క్రికెట్ లో ఒక్క ఫార్మట్ లోనే ఆడుతున్నా దేశవాళీలో మాత్రం అన్ని ఫార్మట్లలో బరిలోకి దిగాలి అప్పుడే సెలక్షన్స్ కు పరిగణించాలి ఒక్కో క్రికెటర్ కు వ్యత్యాసం ఉంటుంది అని అమర్నాథ్ తెలిపారు